హలో ఎవ్రీవన్ ఇదైతే పార్ట్ త్రీ కంటిన్యూషన్ అండి సో కొంచెం టూర్కి వెళ్ళాను కాబట్టి వాష్ చేంజ్ అయింది అడ్జస్ట్ అయిపోండి అండ్ నార్మల్గా లోపలికి ఎంట్రెన్స్ అయిపోయిన వెంటనే మనకి పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు బ రామార్జు ఫిలిం సిటీ మొత్తంలో నాకైతే ఈ బాహుబలి సెట్ బాగా నచ్చింది కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారండి డెఫినెట్గా హైదరాబాద్ అయితే ఎవరైనా విజిట్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ మనం బాహుబలి సెట్కి తీసుకెళ్తున్నారు ఎంట్రన్స్లో ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అండ్ వాళ్ళు యూజ్ చేసిన షిప్ ఇవి కూడా బయటే చేస్తున్నాయండి ఇప్పుడైతే నార్మల్గా వాల్స్ మీద అయితే ఇలా డిఫరెంట్గా స్టిక్కర్లు పోస్ట్ చేసి ఉంచారు సో రెడ్ కలర్ బసెస్ ఎక్కితే ఇక్కడ మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతారు ఇదైతే దిగినమన్నానే మనకి ఒక సైడ్ అసలు బాహుబలి సెట్టింగ్ మొత్తాన్ని ఒక చిన్న మినీగా చూపించారు సో అదైతే షూట్ చేశాను అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి మనకి ఇలా డ్రమ్స్ మూవీలో యూజ్ చేస్తారు కదా అటువంటి డ్రమ్స్ కూడా ప్లేస్ చేసి ఒక గంట ఉంది ఇదైతే ఎంట్రన్స్ అండి సో ఇప్పుడైతే అసలు మేము ఎంట్రీ అయిన బాహుబలి పాట వచ్చింది చూడండి సో ఇంకా ఎంట్రన్స్ అయిపోయినామంటేనే మనకి అక్కడైతే బాహుబలి సాంగ్ వస్తుంది అండ్ ఇక్కడ అటు ఇటు మనకి ఇలా కోకోడైల్స్ ఉంటే పిల్లలు కూర్చొని అయితే దాని మీద ఆడుకుంటూ ఉన్నారు సో చాలా బాగుంది కదా నలుగురు ఒకే చోటు ఉన్నారు వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇదైతే కొంచెం ఎంట్రన్స్ అయినమ్మనే మనకు లెఫ్ట్ సైడ్లో ఉండిద్దండి దీని పక్కనే వచ్చేపాటికి మనకి ఇదిగోండి యన్మాల్ శివుడు బొమ్మ కనిపిస్తుంది కదా నిఖిల్ వెళ్ళి అక్కడ నుంచి నాడు ఫొటోస్ తీస్తున్నాను అండ్ ఇది మొత్తము ప్రభాస్ మనకి భుజం మీద ఎత్తుకొని వచ్చే శివలింగాన్ని అక్కడ ప్లేస్ చేస్తారు కదా ఆ షూటింగు అండ్ కొంచెం ఫ్రంట్కి వస్తే కనుక దేవసాని దేవసేనాన్ని బంధిస్తారు కదా సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము పిల్లలైతే అసలు ఆ స్తంభాన్ని పట్టుకొని ఎగురుతున్నారు మీకు ఒక ఐడియా రావాలని చుట్టూరు తీసాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి కాబట్టి మేము జస్ట్ ఫర్ ఫన్నీ కోసం మా హస్బెండ్ అయితే నన్ను బంధించినట్టు హ్యాండ్స్లో వేసేసారు అవి వేసేసి ఒక వీడియో అయితే తీసుకుంటాము నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అండ్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము అండ్ అనుష్కని మనకి జైల్లో వేసేస్తారు కదా మూవీలో అదైతే ఈ సీన్ చాలా చిన్నగా ఉందండి ఒంగోన్ వెళ్ళాల్సి వచ్చింది బట్ అక్కడ మనకి మూవీలో అయితే చాలా పెద్దగా చూపించారు ఇంకా కొంచెం లోపల ముందలకెళ్తే కనుక మనకు రైట్ సైడ్ ఇలా బొమ్మ ప్లేస్ చేసిందండి టూ పార్ట్స్గా పెట్టారు ఇంకా త్రీ ఫిఫ్టీన్ అయిపోయింది కదా అని చెప్పేసి అయితే మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఇదైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామండి పైన వచ్చేపాటికి పన్నీర్ పీసెస్ విడిగా పెట్టి చికెన్ ఇలా ఇచ్చారు ఈ ప్లేట్ వచ్చేపాటికి బాహుబలి ప్లేట్ అంట టూ పడింది కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇప్పుడు రియల్ వాయిస్ వచ్చి ఇంకా అక్కడైతే రానా బ్యాక్ సైడ్ ఉండిద్దండి ఇది ఇప్పుడు మీకు చూపించింది సో అక్కడ ఏంటి అంటే రమ్యకృష్ణ మాట్లాడిద్ది కదా సో అదైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అండ్ అక్కడ దిగిన ఫొటోస్ అన్నీ అయితే నేను మిడిల్లో అప్లోడ్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వీడియోనే చూశారు అండ్ అనదర్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్లో అప్లోడ్ చేశానండి సో ఫుల్ వీడియో చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫోర్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే లైక్ చేయండి చాలా బాగుంది చాలా ఎంజాయింగ్గా ఉందండి మూవీలో అయితే మనకి చాలా పెద్దగా చూపించారు బట్ ఇక్కడైతే అలా లేదు ఒక టూ ఎకర్స్లో ఇదంతా సెట్ చేసినట్టున్నారు ఒకటి అక్కడ ఒకటి ఉంది పార్ట్స్ పార్ట్స్గా ఉంది మనం మూవీ చూసి పార్ట్స్ చూస్తే అసలు నిజంగా రాజమౌళి సార్కి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇంత సెట్ని ఆయన అంత క్లియర్గా చూపించాడు మూవీ అంటే చాలా గ్రేట్ చాలా మైండ్ మనకి స్ట్రక్ అయిపోద్ది బాబోయ్ ఇంత చిన్న సెట్లో అంత పెద్ద మూవీ తీసారా అనేది చాలా బాగుంది అండ్ ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేస్తే కనుక డెఫినెట్గా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళండి మెయిన్లీ కిడ్స్ అయితే ఈ యొక్క సెట్ని బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకా దాని ఫ్రెండ్ సైడ్ అయితే మనకి ఇలా హార్సెస్ ఉంటాయి కదా మూవీలో తను వాక్ చేసినవి అలాగా అండ్ ఇక్కడైతే మేము నేను వదిన జస్ట్ శివ శివగామి లాగా కూర్చున్నాము అది ఒక చిన్న స్వీట్ మెమరీస్లా దేన్ని అండ్ ఇక్కడైతే ఫ్యామిలీ పిక్స్ దిగాము ఎన్మాల్ అయితే రద్దం ఉంది చూడండి పిక్ ఎన్మాల్ అండ్ ఇంకా ఇక్కడ అయితే కనుక మనము ఇంతాకలా శివగామి హంస వాహనం చూసాం కదా దానికి ఫ్రంట్ అయితే ఇది ఉండిద్ది దాని పక్కనే వచ్చేపాటికి ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళ పోస్టర్స్ పెట్టారు సో పిక్స్ తీసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు అండ్ దీని ఫ్రంట్ వచ్చేపాటికి ఇలా హార్సెస్ ఉంటాయి లైన్గా ఈ హార్సెస్ సీన్ మనకి బాహుబలిలో ఎక్కడుంది అంటే ఫైట్ సీన్స్ అప్పుడు పైకి వాక్ చేసుకుంటూ హార్సెస్ వెళ్తున్నట్టు చూపిస్తారు కదా సో ఆ సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారు అండ్ హార్సెస్ అనేవి చాలా యూనిక్గా ఉన్నాయి సెట్ అయితే అద్దిరిపోయిందండి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసే ప్లేస్ అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి మనకి ఇలా దున్నేనుగులు లాగా ఉన్నాయి ఇవి బఫ్లోస్ లాగా ఉంటాయి కదా అవి దీన్ని ఏమేంటో నాకు తెలీదు సో వీళ్ళు ఇవి బిట్వీన్ మార్కి వచ్చేపాటికి ఇక్కడ శాండ్ ఉంది ఆ శాండ్తో ఆడుకుంటున్నారు అండ్ ఇక్కడ ఒకళ్ళొక్కళ్ళు ఏమంటారు పోటీ పడుతున్నారు వాటితో పిక్స్ తీస్తానికి ఇక్కడ వచ్చేపాటికి మనకి ఎక్కువ ఫైటింగ్ సీన్స్ అవి సెట్స్ అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయండి నార్మల్గా చూసి మూవీ చూస్తే మనకు మైండ్ పోద్ది ఏంటబ్బా ఇంత చిన్న చిన్న సెట్ని మనకి అంతలా చూపించారా మూవీలో అయితే అనిపించేది అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేపాటికి మనకి హ్యాండ్మేడ్ ఇలా షాప్ ఉందండి సో ఆ షాప్లో ఓన్లీ హ్యాండ్ మేడ్స్వి అండ్ ఆ మూవీలో యూజ్ చేసినవి ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటున్నారు లేదా విజిట్ చేయొచ్చు నార్మల్గా అయితే చూస్తానికి సో అన్నీ అయితే చాలా బాగున్నాయి నాకైతే ముఖ్యంగా ఈ వాల్కి హ్యాంగ్ అవుతున్నాయి కదా అయితే చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నా బట్ టైం అయిపోతుంది కదా అను దట్టు కిడ్స్ సంథింగ్ ఏదో అడిగారు ఇంక నేను మర్చిపోయి బయటకు వెళ్ళిపోయాను ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి కిడ్స్కి టాయ్స్ ఆ మూవీలో యూస్ చేసిన ఆరోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ ఒకటి రేపు ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ